నాలుగు పత్రికలు చూశాను. నిన్న మొన్న టీవీలో రాత్రి చూస్తాడుకి డిప్యూటీ సీఎం గారు కాకినాడ వెళ్ళడం, ఏదో పోర్టు వ్యవహారం అదొక అంతా మన అంటే పాపం ఆయన ఫీల్ అవుతాడు ఏంటో నాకు తెలియదు, కానీ దయచేసి ఇది విట్టిగా చెప్తున్నాను, ఇదేమి వ్యక్తిగతం చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు మా బండ్ల గణేష్ ఉండేవాడు ఒక సినిమా తీసాడు, ఏది మన గబ్బర్ సింగ్ వన్ గబ్బర్ సింగ్ టూ అని, ఇప్పుడు త్రీ నాకు అది గ్యాప్ వచ్చింది. ఎందుకని చెప్తున్నానంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఓకే తప్పది, చట్టవిరుద్ధం, దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు, ఎస్ చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. నాకు అర్థం అవ్వట్లే, ఆ మంత్రి ఎవరు అక్కడ అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగే అడ్జస్ట్ అయిపోతావు, ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన పత్రి మంత్రి ఉన్నాడు, మంత్రి చేతకనున్నాడా, ఇది మంత్రిని ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు, మంత్రి తెలియకుండా మంత్రి కన్సర్న్లో లేకుండా మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా, డిఎస్ఓలు డిఎంలు అందరూ ఎవరు కంట్రోల్, నేను 15 సంవత్సరాలు మంత్రి చేశాను కదా, నాకు తెలీదా ఏంటిది. ఇవాళ చూస్తే పూర్తిగా పేపర్లో ఇవాళ ఈనాడులో అనుకుంటాను, ఈనాడులోనో జ్యోతులోనో నేను ఆ పేపర్ ఎడ్డీ పూర్తిగా డైవర్షన్ ఏది ఆ పోర్టు వాళ్ళకి అయిపోయింది. పోర్టు వచ్చి ఎవరో రెడ్డి గారు వచ్చి రెడ్డి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, చౌదరి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, కమ్మలకుంటే మాకేం సంబంధం, రెడ్డికి ఉంటే మాకేం సంబంధం, ఏమైనా చట్టవ్యతిరేకంగా ఏమి చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. దౌర్జన్యాలు దుర్మార్గ బంధం అయితే చర్యలు తీసుకోండి, 5 సంవత్సరాలు మీ చేతిలో, 6 నెలలు అయింది, ఇంకో 4 నెలలు ఉంది కదా, చట్టాలు ఉన్నాయి కదా, రాజ్యాంగం ఉంది కదా, కాదు యూనియన్ దాని ఏం పేరు ఎక్స్పోర్ట్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చి సో అండ్ సో ఎక్స్పోర్ట్ లేకపోతే కాకినాడ మినరల్స్ యూనియన్ సో అండ్ సో, లేదు అంటే స్టేట్ యూనియన్ సో అండ్ సో, అప్పుడు సో అండ్ సో, ఇప్పుడు ఎస్ఎస్, అప్పుడు రెడ్డి గారు ఉండేవారు, ఇప్పుడు ఇప్పుడు ఒక చౌదరి గారు వచ్చారు, అంతే కదా తేడా, ఎవడే మనిషి ఎక్కడ ఉంటాడు అక్కడ, ఆ మనిషి వచ్చి రెడ్డి అయితే ఏంటి, చౌదరి అయితే ఏది, ఇంకొక కులం అయితే ఏంటి వచ్చారు లేదు ఇప్పుడు, అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి, ప్రభుత్వాలను ప్రభావితం చేసుకున్నట్లు ఆ వ్యక్తులు వచ్చి ప్రభుత్వాలు ప్రభావితం చేస్తే చూస్తూ ఊరుకుంటావా, వాస్తవంగా మనస్సాక్షిగా నా పత్రికా సమావేశం అయిన తర్వాత పెద్దలను ఆలోచించి వచ్చుకోమనండి, ఈ ఎక్స్పోర్ట్ కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు ఢిల్లీకి తీసుకెళ్ళి ఈ ఎక్స్పోర్ట్లు అందరితోనే వాళ్ళ ఇంట్లో సమావేశాలు పెట్టుకొని ఆ పెర్మిషన్ ఇప్పించారు లేదా అవునా కదా చెప్పమనండి, పెర్మిషన్ నేను తప్పన్నా, ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు పోర్టులు చేస్తేనే అందులోనే మంది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, మంది రైస్ బౌల్ మంది మంది పంట బయటికి వెళ్ళాలి కరెక్టే, కానీ వెళ్ళాలంటే దొంగదనంగా దొంగ బియ్యం వెళ్ళిపోవాలా, కాదు కదా, దానికి ఎవరు సమర్థించం కదా, ఎవరు మీద చర్యలు తీసుకున్నారు, అవి లేకుండా ఇప్పుడు వచ్చి ఆ పోర్టు వచ్చి ఇంత తీసుకోండి ఈ పోర్టు ఎందుకు మనకెందుకు అంటారు, ఆ పోర్ట్లు అటు తీసుకుంటే ఆయాలు పెట్టుకోమనండి, ఒకవేళ ఏమైనా చట్ట వ్యతిరేకంగా జరిగితే ఒకవేళ ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ అవసరం అనుకుంటే చేసుకుంటే ఎవడొద్దన్నాడు, మాకు రెడ్డి గారి అయితే మాకేటి, చౌదరి గారి అయితే మాకేటి, ఈ రాష్ట్రంలో మాకు కావాల్సిన న్యాయం కావాలి, మాకు కావాల్సిన పద్ధతిగా పరిపాలన జరగాలి, పద్ధతిగా వ్యవహారం జరగాలి, అంతేగాని దీనికి డైవర్షన్ ఎందుకు మళ్ళీ, దేనికోసం ఈ డైవర్షన్.
నాకు తప్ప మాటలే. నేను మళ్ళీ మళ్ళీ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, దీన్ని పాజిటివ్గా తీసుకుని. ఎందుకంటే మీరు మీరు అనుకుంటున్నారు పర్వాలేదే, నేనేం చెప్తే పెద్ద నమ్ముతారు, మా అలాగే అనుకున్న వాళ్ళందరూ ఏమైపో మాకు తెలుసు. మేము అలాగే 5 సంవత్సరాలు అనుకున్నాం, మేము చెప్పింది అలా ప్రజలు నమ్ముతారని. ప్రజలు తెలు తెలివైన ప్రజల ప్రజలకి కావాల్సిన అవసరాలు తిరగకపోతే ఏంటో తెలుసు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారో, ఏదైతే మాది హామీ మాది భరోసా అన్నారో దాన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకోండి. ప్రభుత్వం సబ్సిడీ చేయండి. తెచ్చిన 70,000 కోట్ల రూపాయల అప్పుల్లోనూ ఇవాళ తెచ్చిన అప్పుల్లో 15,000 కోట్ల రూపాయలు దానికి సబ్సిడీ చేయండి. మీరు ఇచ్చిన శుభ్రశక్తిని ఏ డేట్ని అమలు జరుపుతారో ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయండి. మీ ప్రభుత్వ ప్రధాన అంశాలు ఏమున్నాయో వాటిని కగంది 6 నెలలు అయిపోయింది, ఇంకెన్నాళ్ళు ఆ నియమను పెళ్ళి అయిపోయి 6 నెలలు అయిపోయింది, ఇంక పిల్లలు పుట్టే సమయం, ఇంకా ఆ నియమండేనా? ఇంకా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమేనా? ఇంకా వైసీపీ ప్రభుత్వం చెప్పమేనా? ఇది ధర్మమేనా? ఇది ఏంటిది? ఈ విద్యుత్ ఛార్జీని మాత్రం మా పార్టీ విధానాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నాం. దీని మీద పెద్ద ఎత్తున ప్రజల తరపున ప్రజల గొంతుని వినిపించబోతున్నాం దీని మీద. ఓకే.